సునీల్ గారితో సీన్స్ మీకు ఉన్నాయా? లేకపోతే సో యాక్చువల్ గా పాత సునీల్ గారిని మీరు చూస్తారు ఇప్పుడు నవ్వి నవ్వి అసలు ఇంకా పొట్ట చెక్కలైపోతుందని ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. సో ముందు ఎవరైతే నన్ను ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా ఐఎమ్ కమింగ్ అని. సో మీకెలా అనిపించింది ఆయన అంటే ఎస్పెషల్లీ ఆఫ్టర్ మూవీ లైక్ పుష్ప? ఐ థింక్ దిస్ ఈస్ అగైన్ యు నో డిఫరెంట్ థింగ్ అన్నమాట, టోటలీ ఆపోజిట్. ఏదో ఇప్పుడు ఇది అంటే అది ఎంత స్ట్రాంగ్ గా ఆయన ఇంప్రెషన్ ఇచ్చేసారని అంటే నెగటివిటీ, ఇప్పుడు ఇది మళ్ళీ ఆయన కొత్తగా ఉంటది. దిస్ ఈస్ అ కంబ్యాక్ ఫిల్మ్ ఫర్ హిమ్ ఫర్ షూర్. ఓకే, ఫైనల్ గా F3 అంటే F2 లో మనం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అవుతూనే ఉంటాం కదా. సో ఇందులో ఏంటి అసలు కుర్చీలో కూర్చోరంటే ఆడియన్స్ అవసరం లేదు, కుర్చీకి అసలు డబ్బులు వేస్ట్ ఇలా నిలబడితే బెటర్. నవ్వుతూనే ఉంటావు కూర్చొని ఇవ్వం మేము. వేఫ్ టేకన్ ఈసారి అనిల్ గారు ఒట్టేసుకున్నారు. సో కొత్త ట్రెండ్ ఫ్రాంచైజ్ లాగా తీసుకొస్తున్నారు కాబట్టి F2 F3 ఇలా F4 F5 సో ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోవాలి. అండ్ అందులో మీ రోల్ ఇలానే సూపర్ గా ఉండాలి. వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ సో మచ్.